తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు అలాగే బీజేపీ తెలంగాణ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన మండిపడ్డారు తెలంగాణలో వరి సాగు చేయాలని రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆయన అన్నారు మరి ఇప్పుడు ధాన్యాన్ని కొనాలని ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని ఆయన నిలదీశారు తెలంగాణలో యాసంగి ఒడ్లు మిల్లింగు చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని బాయిల్డ్ రైస్ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు ధాన్యాన్ని కొని కేంద్రమే మిల్లింగు చేసుకోవాలని ఆయన తెలిపారు అంతేగాక బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని ఆయన తెలిపారు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదని ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటూ కూడా నిలదీశారు తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారి కోసమైన ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందని చెప్పారు కేంద్ర మంత్రులు అవగాహన రాహిత్యంతో ఉన్నారని తెలంగాణ ప్రజలు దీన్ని సహించబోరని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మార్పులు సూచిస్తే కూడా దాన్ని స్వీకరించే ఔదార్యం కేంద్ర మంత్రులకు లేదని తెలిపారు ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళితే వారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని నిరంజన్ రెడ్డి తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలను కూడా అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచామని ప్రజలను ఆయన అవమానించారని చెప్పారు గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ సర్కారు రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని బీజేపీ నేతలు అన్నారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు అప్పట్లో యూపీఏను విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ ప్రభుత్వ ధోరణిలో వెళ్తున్నారని విమర్శించారు